హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్ మనం ఈరోజు చూసుకున్నట్లయితే 1000 పోస్టులతో 9 నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఉదయ్ భాస్కర్ గారు చెప్పడం జరిగింది. మరియు ఈడబ్ల్యూఎస్ క్వాటాపై రూల్స్కు సవరణలు అనేవి జారీ చేయడం జరిగింది. అయితే నేడు రేపు గ్రూప్ 3 యొక్క రివైజ్డ్ కీ అనేది విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు తెలపడం జరిగింది. అయితే మనకి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1000 పోస్టులకు భర్తీకి మనకి త్వరలో 9 నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు మనకి తెలపడం జరిగింది. మరియు ఆర్థిక బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ కోటా కింద విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా రాష్ట్రంలో మనకి రూల్స్ అనేవి సవరణ అనేది ఉత్తర్వులు రాగానే కొత్త నోటిఫికేషన్స్ జారీ చేస్తామని చెప్పడం జరిగింది. మనకి 1 ఏప్రిల్ నిర్వహించిన గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన రివైజ్డ్ క్రీన్ అనేది నేడు రేపు అనేది విడుదల చేస్తామన్నారు. మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన రివైజ్డ్ క్రీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే గత నెల 5వ తేదీన జరిగిన గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి రివైజ్డ్ క్రీ వచ్చే వారము విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఏపీపీఎస్సీ చేపట్టే వడపోత పరీక్షల్లో మెయిన్స్కు అర్హత కల్పించేందుకు పాత విధానాన్ని 1:50 మనకి పాటించాలని అభ్యర్థుల కోరిక మేరకు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా తర్వాత చూస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన రివైజ్డ్ కీ విడుదల తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే మనకి ఏపీపీఎస్సీలో మనకి ప్రాథమిక పరీక్ష అనేది నిర్వహిస్తారు. అయితే మెయిన్స్కి వెళ్ళడానికి ఈ యొక్క వడపోత కార్యక్రమాన్ని 1:50 పాటించాలని అభ్యర్థి కోరిక మేరకు మనకి కీ అనేది విడుదల చేసిన తర్వాత నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే మనకి కింది డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నేను ఇస్తున్నాను, మీరు ఏవైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. అయితే మొత్తం మీద మనకి 1000 పోస్టులతో 9 నోటిఫికేషన్స్ అనేవి ఈ మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని మనకి ఉదయ్ భాస్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.